హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంట్లో చిన్నపిల్లలు వాటర్ మెలన్ తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి పిల్లల కోసమే ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ తయారు చేయడం. ఈ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ముందుగా చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకోవాలి. చిన్న పీసులుగా కట్ చేసుకున్న వాటిలో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకొని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే సీడ్స్ ఉంటే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది, మళ్ళీ పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపారు. ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక 4-5 పుదీనా ఆకులు. మనం తీసుకున్న వాటర్ మెలన్ టేస్ట్ని బట్టి చక్కెర తీసుకోవాలి. ఒకవేళ వాటర్ మెలన్ స్వీట్గా ఉంటే చక్కెర తక్కువ తీసుకోవాలి, లేకపోతే చక్కెర ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీలో వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పాత్రలో వాటర్ మెలన్ పీసెస్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసము పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. చక్కెర వేసిన తర్వాత పుదీనా వేసుకోండి. పుదీనా ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే మొత్తం పుదీనా స్మెల్లే వస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ గ్రైండింగ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మూత ఓపెన్ చేసి, లోపల ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఇట్లా ఉన్నాయా అని. పీసెస్ ఏమైనా మిగిలిపోతే మళ్ళీ ఒకసారి గ్రైండింగ్ చేసుకోవాలి. ఇలా ఏం పీసెస్ లేకుండా మొత్తం లిక్విడ్ అయ్యేంత వరకు గ్రైండింగ్ చేసుకొని ఒక స్టెయినర్ తీసుకొని దాంట్లో వడపోసుకోండి. వచ్చిన లిక్విడ్ని మన ఐస్ క్రీమ్ ట్రేలో పోసుకోవాలి. ఈ పుల్ ఐస్ క్రీమ్ మోడల్ ఈ లిక్విడ్ని టేస్ట్ చూసి షుగర్ ఇట్లా సరిపోయిందన్నాక అప్పుడు ఈ ఐస్ క్రీమ్ కప్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 అవర్స్ తర్వాత తీసుకొని తినడం. వీటిని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తొందరగా కావాలనుకుంటే కొంచెం హైలో పెట్టుకోవాలి డీప్ ఫ్రిజర్ని. తర్వాత తీసుకొని 2 అవర్స్ తర్వాత చెక్ చేసుకొని ఓపెన్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ రెడీ అయింది. మా పిల్లలు చూడండి ఎంత సంతోషంగా తింటున్నారో. మామూలుగా వాటర్ మెలన్ అంటే తినడానికి ఇష్టపడిన వారు కూడా ఇలా ఐస్ క్రీమ్ చేస్తే చాలా సంతోషంగా హ్యాపీగా తింటారు. ఇది బయట ఐస్ క్రీమ్లు కొనుకొచ్చే కంటే మన ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేస్తే ఇది హెల్త్కి చాలా మంచిది. మళ్ళీ సమ్మర్లో
చాలా బాగుంటుంది, డిహైడ్రేట్ కాకుండా ఉంటారు పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.